ఏపీ ఫార్మర్లో ఈ వైట్ బోర్డు ద్వారా ఏది అనుకుంటారా? ఓకే, పర్లేదు. ఇక్కడ మనకి యూనిట్ కాన్వర్సేషన్ అంటే మనము అగ్రికల్చర్ ఫీల్డ్లో చూసినట్టయితే ల్యాండ్ మెజర్మెంట్స్, ల్యాండ్ మెజర్మెంట్స్ అంటారుగా, ఎకరం కావచ్చు, గుంటలు కావచ్చు, గజాలు కావచ్చు, లింకల నుంచి కావచ్చు, సెంటీమీటరు, ఇంచెస్, ఫీట్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి. మరి అదేవిధంగా హెక్టార్కు ఎన్ని ఎకరాలు, ఎకరాకి ఎన్ని సెంట్లు వస్తాయి, సెంటుకు లింకులు, ఇవన్నీ మనం బేస్ చేసుకొని, ఏ విధంగా మనం మన ల్యాండ్ని మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు అని చూసుకోవచ్చు. ఒక ల్యాండ్ విషయంలోనే కావచ్చు కాకపోవచ్చు, మనకు ఏదైనా ఒక ప్లాట్ కూడా మనము మన మెజర్మెంట్ చేయాలంటే, కొలతలు కొలచాలంటే మనం ఏ విధంగా కొలచవచ్చు అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఇది బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనము దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, భూమి కొలతలుగా తీసుకున్నాం. మొదటి వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మనము ఒక చైన్ ప్రాసెస్తో మనము ఒక ల్యాండ్ అనేది కొలవడం జరుగుతుంది. ఒక ల్యాండ్ వచ్చేసి మనకి అది రెక్టాంగులర్ షేప్లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, లేదంటే వివిధ రకాల షేప్లో ఉండొచ్చు, ఎలా ఉన్నా కానీ మనము కాబట్టి వాటిని ఒక స్కెల్తో అనే కాకుండా ఒక చైన్తో అనేది కొలవడం జరుగుతుంది. మరి ఆ లింక్ ప్రాసెస్ అనేది, లింకులు అంటే మనకు ఎలా ఉంటాయంటే, ఆ లింక్ చైన్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనకి చైన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అందులో మనం లింకులతో పాటు మనం కొలవడం జరుగుతుంది ఆ చైన్ ప్రాసెస్. ఇప్పుడు మనము ఇందులో ఒక లింక్ కనుక గమనించినట్టయితే మనము 7.94 ఇంచులు అన్నమాట. ఓకేనా, ఒక లింక్ వచ్చేసి 7.94 ఇంచులు అని వస్తుంది. మరి ఇంచులు మనం లెక్క చేసుకోవాలి కదా, ఒక ఇంచు అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇంచు అనేది ఏ విధంగా ఉంటుంది అని కూడా చూసుకుంటాం. సపోజు ఒక ఇంచు కనుక తీసుకున్నట్టయితే, మనకి ఇంచుని సెంటీమీటర్లకి మార్చుకుంటే, మనకి 2.54 సెంటీమీటర్లో ఉంటుంది అన్నమాట. మనం ఒక స్కేల్ కనుక తీసుకుంటాం, ఇందులో వచ్చేసి మనకి ఈ విధంగా 1, 2 అట్లా ఉంటుంది, 3 అనేసి. ఒక ఒక సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్ అండ్ హాఫ్, అంటే 2.5 సెంటీమీటర్స్. అంటే ఇదంతా మనకి ఏమవుతుందంటే ఒక ఇంచ్గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, కాబట్టి ఒక లింక్ వచ్చేసి 7.94 ఇంచు అవుతుంది, అంటే దాదాపు 8 ఇంచులతో సమానం అని అర్థం. అదేవిధంగా ఒక ఇంచు వచ్చేసి 2.54, 2.5 సెంటీమీటర్లతో సమానం అవుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే మనం లింక్ను సెంటీమీటర్లకి మార్చుకున్నట్టయితే 20.1 అప్రాక్సిమేట్లీ 0 సెంటీమీటర్లను తీసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీగా ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా అప్రాక్సిమేట్లీ తీసుకోవాలంటే 20 సెంటీమీటర్లు అప్రాక్సిమేట్లీ అని తీసుకోవచ్చు అనమాట. 20 సెంటీమీటర్లు అనేది ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 20 సెంటీమీటర్లు. ఓకేనా, దీని ప్రకారము ఇంచుల నుంచి సెంటీమీటర్లకు మార్చుకుంటే కనుక మనకు వచ్చేసి మనము మొత్తము 8 ఇంచులను ఇంటూ 2.54 కానీ చేసామంటే మనం 20 ఇంచులు అనేది ఒక లింక్గా తీసుకోవచ్చు అనమాట. అంటే 8 ఇంచులు కలిసి ఒక లింకు, 20 సెంటీమీటర్లు కలిసి ఒక లింకుగా తీసుకుంటాం. అది లింకు ప్రాసెస్. మరి ఇంచుల నుంచి అడుగులు లేక మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంచుల నుంచి అడుగులు లేక మార్చుకోవాలంటే ఈ మనకి 12 ఇంచెస్ కలిపి మనకి ఒక అడుగు అవుతుంది. 12 ఇంచెస్ కలిపి మనకు ఒక అడుగు అవుతుంది. మరి అదేవిధంగా ఒక అడుగు అవుతుంది. మరి మూడు అడుగులు కలిపి మనకు ఒక గజం అవుతుంది. ఒక గజం, దీన్ని మనము యార్డ్ అని పిలుస్తాం. ఒక గజం అవుతుంది, 3 అడుగులు కలిసి మనకి ఒక గజం అవుతుంది. అదేవిధంగా మనము గజం అవుతుంది 121 121
స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి ఒక ఒక గుంట అవుతుంది. గుంట దీన్ని మనం తెలంగాణలో కుంట అని పిలువడతాం అన్నమాట, కుంట అని పిలువడతాం. బట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సెంట్లు అని పిలుస్తాం అన్నమాట, సెంట్లు అని పిలుస్తాం. ఓకేనా? మరి అదేవిధంగా 40 కుంటలు కలిసి, 40 కుంటలు కలిసి, 40 కుంటలు కలిసి మనకి ఒక ఎకరం అవుతుంది. ఒక ఎకరం అవుతుంది, 40 కుంటలు కలిసి మనకి ఒక ఎకరం అవుతుంది. అంటే ఎకరానికి ఎన్ని సెంట్లు వస్తాయి అంటే మనకి 100 సెంట్లు వస్తాయి, 100 సెంట్లు అని వస్తాయి అన్నమాట. ఎకరానికి ఎన్ని సెంట్లు వస్తాయంటే 100 సెంట్లు వస్తుంది అన్నమాట. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక యార్డ్ అంటే 3 అడుగులు. మరి స్క్వేర్ యార్డ్ అంటే ఎట్లా తీసుకుంటామంటే, ఈ విధంగా ఉన్న ఈ షేప్లో ఉంది కదా, మనము చూసుకో ఉంటాం. దీని వచ్చేసి మనము పొడవు, దీని వచ్చేసి బ్రెడ్త్ అంటాం, దీని వచ్చేసి వెడల్పు, వెడల్పు అంటే లెంగ్త్ అంటాం. ఒక ఏరియా అనేది కనుక్కోవాలంటే మనం ఏరియా ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అని తీసుకుంటాం. ఇక్కడ ఒకవేళ మనకి 3 ఫీట్స్ వచ్చి, ఇక్కడ 3 ఫీట్స్ వచ్చింది అనుకోండి, ఈ ఫీట్స్ ఆ ఫీట్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే, ఈ 3 ఫీట్స్ అండ్ 3 ఫీట్స్ మొత్తం 3 ఇంటూ 3 9 ఫీట్స్, సపోజ్ 9 ఫీట్స్ అనేది అవుతుంది, 9 స్క్వేర్ ఫీట్స్ అనేది అవుతుంది, స్క్వేర్ ఫీట్స్ అనేది అవుతుంది. ఆ విధంగా మనం ఒక ఏరియా తీసుకున్నప్పుడు ఇక్కడ 3 యార్డ్స్, ఇక్కడ 3 యార్డ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 9 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. అట్లా 121 స్క్వేర్ యార్డ్స్కి వచ్చేసి 1 కుంట అవుతుంది. ఆ విధంగా 40 కుంటలు కలిసి 1 ఎకరం అవుతుంది, మొత్తం వచ్చేసి 100 సెంట్లు కలిపి కనుక 1 ఎకరం అవుతుంది. మరి అదేవిధంగా ఒక హెక్టార్కి 2.247 ఎకరములు అవుతుంది, ఎకరములు అవుతుంది. ఇది మనము బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సింది ఎక్కువగా బేసిక్గా ఏదంటే ఫస్ట్ లింక్ ప్రాసెస్. లింకు 8 సెంటు, అప్రాక్సిమేట్గా 8 ఇంచులు, లింకుకు 20 సెంటీమీటర్లు. అదేవిధంగా 1 ఇంచుకి 2.5 సెంటీమీటర్లు అప్రాక్సిమేట్లీ, 12 ఇంచులు కలిపితే 1 అడుగు అవుతుంది, 1 గజానికి 3 అడుగులు వస్తుంది. గజం అంటే ఇంగ్లీష్లో మనం యార్డ్ అంటాం. 121 చదరపు గజాలకి అంటే 1 కుంట అవుతుంది, 121 చదరపు గజాలు అయితే 1 కుంట అవుతుంది. మరి అట్లాంటి కుంటలు 40 కుంటలు చేసాక మనకి 1 ఎకరం అవుతుంది. దాని ప్రకారం తీసుకుంటే 121 ఇంటూ 40 తీసుకున్నామంటే అప్రాక్సిమేట్లీ మనకి 484 చదరపు గజాలు వచ్చేసి మనకి 1 ఎకరం అవుతుందని అర్థం, ఆ విధంగా తీసుకుంటాం ఇంకా. ఓకే, అదేవిధంగా 1 ఎకరానికి 100 సెంట్లు అవుతుంది, 1 ఎకరానికి 100 సెంట్లు అవుతుంది. అదేవిధంగా మనము హెక్టార్లు అని పిలువబడుతుంటాం. హెక్టార్లు అనేది వాడితే ఎప్పుడు వాడతామంటే, మన ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ కోసం రాసేటప్పుడు కావచ్చు, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కావచ్చు, 1 హెక్టార్కు ఇంత ఇన్సూరెన్స్ అనేది, ఇంత అమౌంట్ అనేది మనకు క్రెడిట్ అయింది అనేది వస్తుంది. అలాంటి దాన్ని మనం వేసుకుంటే 0.97 హెక్టార్స్ అట్లా ఉంటుంది అనమాట, అంటే దాదాపు 2 పాయింట్ సంథింగ్ ఎకరాలని. అంటే దాదాపుగా మనం ఏమంటామంటే 1 హెక్టార్కి 2.5 ఎకరములు అని పిలువడతాం అనమాట. ఆ విధంగా మనం సెంట్రల్ నుంచి ఎకరం లేకి, హెక్టార్ల నుంచి ఎకరం లేకి, లింకుల నుంచి ఎకరాలు లేకి మనము మార్చుకోవడం జరుగుతుంది ఈ లింక్ ప్రాసెస్ ద్వారా. ఒక సర్వేర్లు యాక్చువల్గా లింక్ ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు చాలా వరకు జీపీఎస్ సిస్టమ్ ద్వారా, మెషిన్స్ ద్వారా సర్వే అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లింక్ ప్రాసెస్ అనేది ప్రస్తుతానికి చాలా తక్కువగానే తీసుకోవచ్చు. మరి సర్వేయర్ అనేది, సర్వేయర్ అనే అతను మనం ఒకసారి మన ల్యాండ్కి సంబంధించి సర్వే కోసం అప్లై చేసామనుకోండి, ఎప్పుడో వస్తారు. కానీ అలా కాకుండా మన ఒక ఓన్ ఐడియాతో మనం తెలుసుకోవాలంటే ఒక చదువుకున్న వ్యక్తి కావచ్చు, ఒక చదువుకున్న ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అంటే రైతు వారసులు కావచ్చు, ఇలా ల్యాండ్ గురించి మనం తెలుసుకోవాలంటే బేసిక్గా తెలిసి ఉండకపోవచ్చు. మొదటగా నాకు కూడా మొదట్లో అయితే తెలిసిలేదు, తర్వాత ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. వీటి ద్వారా వచ్చేసి మనం చదువుకున్నాం కాబట్టి వీటిని మనము గూగుల్ కూడా సెర్చ్ చేసి కూడా కనుక్కోవచ్చు. బట్ ఏంటంటే ఒక ల్యాండ్ అంటే ఒక ఏరియాని, ఒక ల్యాండ్ని మనము, ఒక భూమిని కావచ్చు, ఒక ఇంటిని కావచ్చు కొలవాలంటే
మన వీటి యొక్క పెరిమీటర్ అంటాం, లేదంటే చుట్టూ కొలతకు సంబంధించి అంటాం, లేదంటే వాటిని మనం సెంటిమీటర్తో ఇట్లా కొలవడం కన్నా ఒక్కోసారి లింకుల నుంచి మనం ఒక ఐడియా తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదటిగా లింకులు అంటే ఎన్ని ఇంచులు వస్తుంది, సెంటీమీటర్లు ఎన్ని సెంటీమీటర్లకు వస్తుంది అనేసి. సెంటీమీటర్లు మీటర్లు అనేది మనకు తెలిసి ఉండొచ్చు చదువుకున్న వాళ్ళకి, ఇంచులు లింకులు గజాలు కుంటలు తెలిసి ఉండకపోవచ్చు. వాటిని మనం ఈ యూనిట్ కన్వర్షన్ ద్వారా ఈజీగా తెలుసుకొని మనం ఎక్కడ మోసపోకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడ ఎవరు అడిగినా కానీ మనము టక్కున ఆన్సర్ చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. మీకు ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మీకు తెలియజేయడం జరిగింది. చాలామందికి వీటి గురించి తెలిసి ఉండవచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ విధంగా మీకు బేసిక్గా చెప్పడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ ఎన్నో మరికొన్ని ఎన్నో తెలుసుకుంటూ మన ఏపీ ఫార్మర్ ద్వారా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.